ఈ ఐదు రాశుల వారు అస్సలు ఖర్చు పెట్టరట ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు మరి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం హుందాగా ఆడంబరంగా తిరగడాన్ని అస్సలు నమ్మరు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం అనేది పిచ్చి పని అని వారు నమ్ముతారు ఎంతో కష్టపడి పనిచేసి ఆ సంపాదనను తెలివిగా ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాల కోసం తమ డబ్బును ఆదా చేసుకోవడానికి ఇష్టపడతారు వారి అవసరాలకు ఖర్చు పెట్టుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఇదే సమయంలో ఎదుటివారు ఖర్చు చేసినా అస్సలు ఇష్టపడరు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా డబ్బు బాగా సంపాదించాలని నమ్ముతారు ఖర్చు చేయడంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటారు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయాలన్నా బాగా ఆలోచించిన తర్వాతే వాటిపై డబ్బు ఖర్చు చేస్తారు పైసా పైసా కూడా పెట్టిన సొమ్మును ఊరికే ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తారు డబ్బు కోసం జీవితంలో ఎన్నో ఇబ్బందులను భరిస్తారు ఆర్థికంగా డబ్బును బాగా సర్దుబాటు చేస్తారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ధనం ఖర్చు చేయడానికి వారు అస్సలు ఇష్టపడరు కన్యారాశి కన్యారాశి రాశి వారు కూడా చాలా ఆచరణాత్మక ధోరణి కలిగి ఉంటారు తమ అవసరాలకు కూడా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం ఇష్టపడరు జీవితాంతం ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆలోచిస్తారు ఈ కారణంగా వారు తమ అభిరుచులను కూడా వదులుకుంటారు ప్రతి విషయంలో పొదుపు బేరసారాలు చేసే అలవాటు వీరికి ఉంటుంది డబ్బు విషయానికి వస్తే ఎప్పుడు ఏం చేయాలనేది వీరికి బాగా తెలుసు వృశ్చిక రాశి వృశ్చిక వారు తమ జీవితంలో అన్ని ఆనందాలను పొందుతారు అయితే వీరికి గొప్ప అభిరుచులు సరదాలంటే ఉండవు అందుకే వీరు డబ్బులు అస్సలు ఖర్చు చేయరు ఎవరైనా వారి కోసం ఖర్చు పెడుతున్నా వారిపై ఆగ్రహం పెంచుకుంటారు తమ పనిలో ఎంతో నిజాయితీగా ఉంటారు సరైన సమయానికి డబ్బు ఆదా చేస్తారు అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఎవరికైనా ఇచ్చిన రుణాన్ని తిరిగి తీసుకోవడానికి వెనకాలరు డబ్బు ఖర్చు చేయకూడదని ప్రయత్నిస్తూ ఉంటారు మకర రాశి మకర రాశి వారు కూడా కొన్నిసార్లు తమ డబ్బు తమ కన్నా ఎక్కువ విలువైందిగా భావిస్తారు వారు ధనం ఖర్చు చేయాల్సి ఉన్న అన్ని కేసుల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు వీరికి ఎక్కువ మంది స్నేహితులు కూడా ఉండరు జనం కంటే డబ్బే విలువైందిగా ఎక్కువ భావిస్తారు చాలా ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తారు కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించి కష్టపడి మాత్రమే తమ లక్ష్యాలను అందుకుంటారు డబ్బు ఖర్చు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే రాసుల గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి